వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలో ఇవాటితో 1500 రోజులు పూర్తి చేసుకున్నాయి. 2019 డిసెంబర్ 17న సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకురాగా అప్పటి నుంచి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఉద్యమం 1500వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో అమరావతి సమర శంఖారావం పేరుతో 29 గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెలకపూడి మందడంలో 2 సభలను ఏర్పాటు చేశారు. అసలు ఈ ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అమరావతి రైతుల తెగువ సాహసం త్యాగాలను ఎవ్వరైనా ప్రశంసిస్తారు. మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు సానుభూతి కలగడం లేదో అర్థం కావడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడిమతిప్పారు. అమరావతి నిర్మాణ పనుల్ని ఆపేసి విధ్వంసం సృష్టించారు. 2014లో రూపొందిన పాఠ్య పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి పాఠ్యాంశంగా ఉండగా ఆ పేరగిట్టిన జగన్ సర్కారు దాన్ని సిలబస్ నుంచి తొలగించేసింది. ఉద్దండరాయని పాలెంలో అమరావతికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు పశువులు గొర్రెలకు వదిలేసింది. జగన్ ఇంత దారుణంగా పగ సాధిస్తున్నారు. జగన్ తీరుకు వ్యతిరేకంగా ఈ 4 రైతులు చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్నో దారుణాలకు పాల్పడింది. సుమారు 3000 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు, ఉద్యమ మద్దతుదారులపై ప్రభుత్వం 720కి పైగా అక్రమ కేసులు నమోదు చేసింది. ఎన్నో కష్ట నష్టాలు, ఆంక్షలను, బెదిరింపులను, అక్రమ కేసులను ఎదుర్కొంటూ రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అసాధారణ బలం, బలగం కలిగి ఉన్న ప్రభుత్వాన్ని ఢీకొట్టి నిలబడిన సాధారణ రైతులకు వైసీపీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు తెలుగువారంతా మద్దతుగా నిలిచారు. ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్దితో తాము చేస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఉద్యమ రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.